నమస్తే రంగుగారు నమస్తే జయ రమ్మగారు విక్రమ భేతాల కథలు చాలా రోజులు అయిపోయింది కదండి ఈ మధ్య చెప్పలేదు సిరీస్లు పండుగలు పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు దాన్ని బుచ్చుకుని నడుస్తున్నాడు కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఆవహించి ఉన్న భేతాళుడు రాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అని చెప్పి ఆ కథ ఏమిటో విందాం పూర్వం శ్వేతవనంలో దృఢవ్రతుడని ఒక తపస్వి ఉండేవాడు ఈయన నిజానికి తపస్వి కాదు ఏ తపస్సు చేసేవాడు కాదు బ్రహ్మచారి ఒంటరివాడు కేవలం అతిథి సత్కారమే వ్రతంగా పెట్టుకున్నాడు ఆ జన్మాంతము అతిథి సత్కారం చేసేటు ఇంట్లో సాధారణంగా ఆ కాలంలో చేయవలసిన అగ్నిహోత్రం చేసుకునేవాడు ఒక అడవిలో ఓ పర్ణశాల వేసుకుని ఉండేవాడు అగ్నిహోత్రం ఉండేది అగ్నికార్యం చేసుకునేవాడు కందమూలాలు అవి తీసుకొచ్చి పెట్టుకునేవాడు తనకు కావాల్సిన దానికంటే ఫలాలు కందమూలాలు ఎక్కువ తెచ్చుకునేవాడు ఆ దారిని పోయే ఎవ్వరికైనా అతిథి సత్కారం చేసేవాడు ప్రతిరోజు ఎవరో ఒక అతిథి ఉండేవాడు అతనికి అతిథి సత్కారమే అతని వ్రతం ఇక తపస్సు గిపస్సు ఏం లేదు కానీ అడవిలో ఉండటం వల్ల ఏకవస్త్రంతో అంటే ఈ మా నార బట్టలు కట్టుకోవడం ప్రజలు అందరూ ధరిచే నేత బట్టలు అవి ఆయనకి లేవు తపస్విగానే కనబడేవాడు అట్లా ఎన్నేళ్ళో చేశాడట దృఢవ్రతుడు అయితే ఒకనాటి రాత్రి కొంచెం వర్షాకాలము పెద్దగా పళ్ళు గిళ్ళు ఏమీ లేవు ఎవరో తలుపు కొట్టారు ఒక ఆజానుబాహు ఋషి స్వరూపుడుగా కనపడుతున్న ఒక ఆయన ఉన్నాడు వాకిట్లో వానగా కూడా ఉంది తలుపు తీసాడు తీసి అయ్యా నమస్కారం దయచేయండి అది పూట నా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ నిద్రించి రేపు ఉదయం వెళ్దారు కానీ వానగా కూడా ఉంది అన్నాడు అనేసరికి అలా వచ్చిన అన్నాడు ఆ నన్ను లోపలికి రమ్మంటే నేను ఒక్కడనే రాను నా వెనకాల ఏడుగురు వస్తారన్నాడు పర్వాలేదు రండి అన్నాడు ఆయన ఒక్కడనే పిలవల ఏడుగురు వెనకాల ఏడుగురు మొత్తం ఎనిమిది మంది అందరూ ఋషులల్లో ఉన్నారు లోపలికొచ్చారు ఇతను ఏం చేశాడు గబానాయో ఏడుగురిని రమ్మన్నా కానీ అంత తిండి లేదు మన దగ్గర రెండు పళ్ళు రెండు దుంపలు ఉంటాయి వీళ్ళందరికీ ఏం పెట్టేవి మనం అని ఆలోచించి పోనీ ఇప్పుడు బయటికి వెళ్దామంటే రాత్రి అయిపోయింది వర్షం పడుతోంది ఏం పళ్ళు ఏ దుంపలు దొరుకుతాయి వానా అర్ధరాత్రి లేట్ నైట్ సరే ఈయన ఏం చేశాడు ఈయన ముందు గది ఒకటి ఉంది పెద్ద వసార లాంటిది లోపల అగ్నికార్యం చేసేది ఒక ఇది ఉంది అగ్నికార్యం అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేశారు కల్లా ఈయన ఒక రెండు పళ్ళు రెండు దుంపలు గోడల దగ్గర పెట్టేవాడు ఆ రెండు దుంపలు రెండు పళ్ళ స్థానంలో ఇన్నిన్ని కందమూలాలు ఇన్నిన్ని ఫలాలు కనపడ్డాయి ఆశ్చర్యపోయాడు వీళ్ళ మహత్యం కాబోలు రెండు ఉండాలి ఇన్నొచ్చినాయి అని చెప్పి సరే సంతోషించి నా వ్రతం చేడట్లేదని మరి ఆ పళ్ళన్నీ పట్టుకెళ్ళి వాళ్ళు ఏ ఎనిమిది మందిని కూర్చోబెట్టాడు సరే ఒళ్ళు తుడుచుకోవడానికి ఏదో ఒక చిన్న వస్త్రాన్ని లాంటివిచ్చాడు అందరూ త పడింది మొహము తలలు తుడుచుకున్నారు ఈ పళ్ళు అందరికీ పెట్టి నేను దుంపలు కాల్చుకొస్తానండి అని వెనకాల పెద్ద కుంపటి ఉంటే దుంపలన్నీ చక్కగా కాల్చి చేసి పట్టుకెళ్ళాడు అన్నీ ఆకుల్లో పెట్టి అందరికీ దుంపలు కూడా వడ్డిచ్చాడు దుంపలు కూడా హాయిగా తిన్నారు ఏదో ఆ మాట ఏమంటే నువ్వేం చేస్తుంటావు ఏమిటంటే అతిథి సత్కారమే నా స్వామి ఇక్కడే ఉంటాను వేరే తపస్విని కాను నేను అగ్ని కార్యం మాత్రమే చేసుకుంటాను తన గురించి ఏవో చెప్పాడు వాళ్ళు ఏమిటేంటో మాట్లాడుకుంటున్నారు వింటున్నాడు సరే కొంచెం రాత్రి మళ్ళీంది తెల్లవారుజాముకి లేచి బయలుదేరిపోయారు బయలుదేరిపోయేసరికి కల్లా అదేమిటి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అంటే మాకు విశ్రాంతి అంతా తిప్పటలోనే ఉంటుంది మా విశ్రాంతి తిరగటమే మా విశ్రాంతి పడుకోవటం మా విశ్రాంతి కాదు అసలు మేము పడుకోము మా పడుకునే కాలం ఇది కాదు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు పెద్ద ఆయన వెళ్ళాడు మొదట వచ్చిన ఆయన ఆయన వెనకాల అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అందులో ఆఖరివాడు ఈ ఇంద్రుడవ్రతుడు చెప్పాడు ఏమిటో అట్లా పోనిస్తున్నావు ఆయన ఎవరనుకున్నావు ఇంద్రుడు మేమందరం దిక్పాలకులము అష్ట దిక్పాలు అష్టదిక్పాలకులం ఆయన పెద్దవాడు తర్వాత ఏడుగురు వచ్చారు అంతే కదా ఏదైనా వరమడవయ్యా ఇస్తాడు రాత్రి వేళ ఆహారం పెట్టావు నీకు పరీక్ష ఇది అడగమంటే గబగబా వెళ్ళి అది రొడబడతాను ఆయన దండం పెట్టి అయ్యా మీరు ఒప్పుకుంటే నేను ఒక వ్రతం వరం అడుగుతానండి అన్నాడు ఆయన సిద్ధపడ్డాడు వరం ఇవ్వడానికి అడగమన్నాడు ఆయన ఏమనుకున్నాడు వీడి ఆయన బొందితోనే నేను కూడా స్వర్గానికి వచ్చేస్తా అంటాడు లేదా బోళంతమంది అప్సర సాంగోళంతమంది రంభా ఊరస్తి తిలోత్తమా మేనక బోళమంది ఉన్నారు వాళ్ళలో ఎవరితోనైనా ఒక సంభోగం కావాలని అడుగుతారు మామూలుగా వీళ్ళు ఎవరైనా అసంతంటిది ఏదో అడుగుతాడని ఐశ్వర్యం అంతకంటే ఏం అడుగుతారు నీ ఇష్టం అన్నాడు అనేసరికల్లా నేను అన్నాడు అయ్యా అతిథి సత్కారం నా యొక్క ఇదండి అయితే అతిథులకి కాలక్షేపంగా ఉండటానికి నేను పాచికలాడేందుకు నాకు మనుషులు కావాలి ఎవరితో పాచికలాడినా నేనే గెలిచేలాగా వరం ఇవ్వండి నాకు అన్నాడు బాగుంది నాతో పాచికలాడడానికి రోజు మనుషులు రావాలి వాళ్ళు నా చేతిలో ఓడిపోవాలి కదా క్షుద్రమైన లాగా తోచింది ఆయనకి కానీ ఆయన అతను అవేవైనా అడిగితే ఒప్పుకునేవాడు ఆయన సంతోషంగా ఏమనాలి ఒప్పుకున్నాడు ముందు తను ఇస్తానన్నాడు కాబట్టి మాటిచ్చేస్తాడు అలాగే లేని రెండు చే సృష్టించి చేతిలో పెట్టాడు వీటితో ఆడుకో నువ్వే గెలుస్తావులే అని వెళ్ళిపోయాడు మొత్తం గుంపు అంతా వెళ్ళిపోయింది దండం పెట్టి పంపించేశాడు ఇహ మర్నాటి నుంచి చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు ఏవారో ఒకళ్ళు ఈయంతో ఆడడానికి వచ్చేవాళ్ళు కాసేపు పాచకలాడి ఓడిపోయేవాళ్ళు అందే లేవు ఆటే డబ్బేం కాదు ఏమీ లేదు ఆట ఓడిపోయేవాళ్ళు అంతే అక్కడి నుంచి ఈయన పండో ఫలమో దుంపో ఏదో చక్కగా పెట్టేవాడు ఆయన అతిథి సత్కారం ప్రతిరోజు జరిగేది అతనికి కావాల్సింది ఏమిటి మెయిన్ తన చేతిలో ఓటమి పాలవటం అతిథి సత్కారం రోజు ఎవరైనా తన దగ్గర తినడానికి రావాలి ఓకే అంతవరకు బాగుంది మళ్ళీ ఓడి ఆట ఆట ఇప్పుడు ఆడిన తప్పు ఆడేటప్పుడు నేనే గెలుపొందాలని ఒక్కొక్కళ్ళకి కనిపించవచ్చు కదా వ్యసనం కదా ఆట అనేది ఆటలో నాది పైచే కావాలని పైచే కావాలని కోరుకున్నాడు అంతే ఆయన ఏం పెట్టి ఎవరి దగ్గర ఏమి ఆ ఆటలో నేను గెలుపొందాలని కోరుకున్నాడు ఎప్పుడు ఎవరితో ఏ కాన్ఫ్లిక్ట్ రాలే ఆయనకి భూలోకంలో ఉన్న నాళ్ళు చక్కగా అందరితోటి ఆడేవాడు గెలుపొందేవాడు చక్క వాళ్ళు ఈయనకి తెచ్చిన కందమూలాలు ఫలాలు తినేవాళ్ళు హైగా సంతోషంగా ఏ రోజు కాదు అమ్మయ్య ఇవాళ నా వ్రతం పరిసమాప్తయిందని దండం పెట్టుకునేవాడు కొంతకాలానికి ఈయనకి కాలం జల్లింది యమట్లు వచ్చారు ఈయన తన పాచికలు చేత పుచ్చుకుని పోయాడు పాచికలు కూడా పుచ్చుకుని వెళ్ళాడు వెళ్ళేసరికి అలా పైకి వెళ్ళాక చిట్ట చిత్రగుప్తుడు చిట్టా తీశాడు ఎవరినైనా ముందు నరకానికే తీసుకెళ్తారు యమధర్మరాజే వీళ్ళ పాప పుణ్యాలు బేరీజ్ వేస్తారు వేసాక ఈతను చాలా అద్భుతమైన వ్రతం దీనికి నిత్య ఆతిథ్య సత్కారం వ్రతం చాలా అద్భుతంగా చేశాడు ఈయనకి స్వర్గమే లభించాలి కాకపోతే ఈయనకి వ్యసనం ఉంది వ్యసన పరత్వం ఆ వ్యసన పరత్వం వల్ల అంటిన పాపం వల్ల ఈయనకి ఇలా నరకలోక సందర్శనం మాత్రమే ఉంది అని చెప్పారు నరకలోకంలో చూపించాలి మొత్తం శిక్షలన్నీ చూపించి పంపించేస్తారు అదే ఆయన శిక్ష అక్కడి నుంచి నరకలోకంలో అన్ని నరకాలకి ఏమున్నాయి కదా అంద కూపం అవి ఇవి బోల్డ్ చూపి అవన్నీ చూపించేసారు కదా నేను బాధ వచ్చేసి ఏమిటి నేను గెస్ట్ కదా వీళ్ళకి గెస్ట్లకి ఇవన్నీ చూపిస్తారా చాలా కష్టంతో వచ్చింది చాలా బాధపడి యమధర్మం అన్నాడు ఏమిటండి వీళ్ళందరికీ ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే ఎవరు చేసుకుని పాపం వాళ్ళు అనుభవిస్తారండి అయితే ఓ పని చేద్దామండి నాతో పాచికలాడండి మీరు ఒకవేళ నేను గనక ఓడిపోయాను అనుకోండి నేను ఓడిపోతే నేను చేసిన సమస్త పుణ్యము ధారపోసి మా నాకు మరు జన్మ వచ్చేదాకా నరకంలోనే ఉంటాను స్వర్గం అడగను ఇక్కడే ఉంటాను మీరు ఓడిపోతే ఇక్కడ ఉన్న పాపులందరినీ నాతో పంపించేసేయండి స్వర్గానికి అని ఒప్పుకున్నాడు అని అడిగాడు అడిగేసారు కల్లా రాజు ఇప్పుడు ఏంటంటే పాచికలు అనేది ఒక ద్యూతం ద్యూతం ఆ ద్యూత క్రీడకి రా అని పిలిస్తే రానని అనకూడదు అదొక ధర్మం ఓహో మళ్ళీ ఇది ఒకట మహాభారతంలో ఉంది ఎవరైనా ఆటకు పిలిస్తే నేను రానని అనకూడదు అదొక నియమం సరే పిలిచాడు కదా చిత్రగుప్తుడు ఎత్తి నోరు పదకొండు వద్దన్న ఆయన వాడి చేతిలో ఓడిపోతావు నువ్వు అని చెప్పినా సరే ఆయన విన్లా ఆడారు ఆడేసరికల్లా దృఢవ్రతుడు గెలిచాడు యమధర్మరాజు ఓడిపోయాడు పందానికి కట్టుబడి అప్పటిదాకా పందెమ్మ వాళ్ళ దృఢవ్రతుడు ఎప్పుడు ఫస్ట్ టైం పందానికి కట్టుబడి యమధర్మరాజు ఏం చేశాడు నరకల్లో ఉన్న జనం అందరినీ స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి ఈయన లోపలికి వెళ్తుంటే ఆ వెనకాల వాళ్ళని స్వర్గ వాకిట్లో ఉన్న కావలివాడు రానివల స్వర్గలో ఒక్క కాపలాదారు ఒప్పుకోలే ఒప్పుకోకపోతే అన్నాడు ఇత నేను యమదర్ దగ్గర పన్ను వేసి తీసుకొచ్చుకున్నాను నాతో పాటు నా అనుచరులు కూడా రావాల్సిందే వీళ్ళంతా నా అనుచరులు అంటే ఆయన అన్నాడు అట్లా కాదండి ఒక్కరికే స్వర్గదార ప్రవేశము దేవదోతి చెప్పాడు ఒక్కరికే స్వర్గదార ప్రవేశం అంటే అలాగా అయితే మీ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగిరా ఆయన ఒక్కడే నా తలుపు కొట్టాడు ఆయన వెనకాల ఉన్న వాళ్ళని నేను రావద్దని అనలేదే ఎడుగురిని రమ్మన్నాడు కదా అందరినీ రమ్మన్నాను కదా ఇప్పుడు అందరినీ రమ్మంటాడో వద్దంటాడో ఇంద్రుడిని అడిగి చెప్పి చెప్పమన్నాడు దేవతతో పరిగెత్తుకుంటూ పోయాడు ఏ దేవేంద్రుడి దగ్గరికి మీరు ఎవరింటికో వెళ్ళారట అక్కడేమో మీరు ఒక్కళ్ళే తలుపుకొట్టి మీ వెనకాల వచ్చి జనాలందరికీ ఆయన ఆశ్రయం ఇచ్చాట ఇప్పుడు ఆయన వచ్చి మనవాకిటో నుంచున్నాడు ద్వారంలో నరకంలో ఉన్న పాపులందరినీ పుచ్చుకొచ్చాడు వాళ్ళందరినీ ప్రవేశపెట్టమంటారా ఏం చేయమంటారు అని ఆలోచించి ప్రవేశపెట్టు అని చెప్పాడు అప్పుడు దృఢవ్రతుడు ఎవరెవరిని తీసుకొచ్చాడో వాళ్ళందరికీ వాసన లభించింది ఆయన ఎన్నాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా అక్కడ అన్నాళ్ళు ఉన్నారు ఈ కథ చెప్పాడు మేతాళి దేవేంద్రుడు ఓడిపోయాడా అని అడిగాడు ఓడిపోయినట్టే కదా ఒప్పుకున్నాడు ఓటమిని ఒప్పుకున్నాడు దేవేంద్రుడు అవునా కాదా అంటే అప్పుడు నాకు రాజు నవ్వాడు ఓటమిని ఒప్పుకోవటం కాదు ఇప్పుడు ఇందులో దృఢవ్రతుడు గెలిచినట్టు దేవేంద్రుడు ఓడినట్టు కాదు దృఢవ్రతుడు మహా అద్భుతమైన వ్రతం ఉన్నవాడు అతను సంపాదించిన పుణ్యం చాలా ఎక్కువ సాక్షాత్తు అష్టదిక్పాలకులు కూడా ఆహారాన్ని ఇవ్వగలిగినంత గట్టి వ్రతం ఉన్నవాడు అతని పుణ్య బలం గెలిచింది అతని పుణ్యం వల్ల అతని పుణ్యమే వాళ్ళందరికీ కూడా సరిపోతుందని రానిచ్చాడు కానీ దేవేంద్రుడు ఓడిపోయి ఇది దృఢవ్రతుడు గెలిచినట్టు కాదు ఇక్కడ ధర్మం అట్లా నడవదు అని చెప్పాడు మన విక్రమార్కుడు చెప్పగానే మేతాళు డొప్పుకున్నాడు కరెక్ట్ గా చెప్పావు ధర్మాన్ని ఎవడ పట్టుకుంటే వాళ్ళందరికీ వాడి తోకపుచ్చుకొని వాళ్ళందరికీ ఆధర్మమే వర్తిస్తుంది ఇది పాయింటే కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా నేను వెళ్ళిస్తాను అని తో సహా వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ పట్టువదలని విక్రమార్కుడు వెనక్కి నడవడం మొదలు పెట్టాడు కథ కంచికి మనం ఇంటికి బా భలే ఉంది గారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బాగుంది కదా చాలా చాలా బాగుంది నమస్తే అండి నమస్తే జా